వినియోగ వస్తువులమ్మా అంటే ఇంగ్లీష్లో ఏమంటాం అంటే కన్సూమర్ గుడ్స్ అంటాం ఓకేనా వినియోగ వస్తువులు మరి ఇక్కడ వినియోగ వస్తువులు అంటే ఏంటిది ఇక్కడ చూడండి ఇక్కడ చాలా మనం చదువుతాంటే మనకు ఎకానమీలో చదువుతా అంటే మనకు వినియోగ వస్తువు అని ఇట్లా తరచుగా మనకు ఈ పదాలు తారసపడుతుంటా అంటే మరి ఇక్కడ వినియోగ వస్తువులు అంటే ఏంటంటే మానవుని కోర్కెలను ప్రత్యక్షంగా తీర్చేవి ఓకేనా మానవుని కోర్కెలను ప్రత్యక్షంగా తీర్చే వాటిని మానవుని కోర్కెలను ప్రత్యక్షంగా తీర్చే వాటిని ఏమంటామంటే ప్రత్యక్షంగా తీర్చే వాటిని ఏమంటామంటే వినియోగ వస్తువులుగా మనం చెప్తాం అంటే మానవుని కోర్కెలను ప్రత్యక్షంగా తీర్చేవే వినియోగ వస్తువులు లేదా అంతిమంగా ఉపయోగించబడే వస్తువులనే వినియోగ వస్తువులుగా మనం చెప్పచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మానవుని కోర్కెలను ప్రత్యక్షంగా ఇవి ఏం చేస్తున్నాయి సంతృప్తి పరుస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పచ్చు అంటే ఒక కారు కావచ్చు ఒక ఫ్రిడ్జ్ కావచ్చు ఒక కూలర్ కావచ్చు ఒక టీవీ కావచ్చు ఒక కంప్యూటర్ కావచ్చు ఇవన్నింటిది వినియోగ వస్తువులుగా మనం చెప్తాం ఇవి ఏం చేస్తున్నాయి మానవుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా ఏం చేస్తున్నాయి సంతృప్తి పరుస్తున్నాయి సో అందుకనే మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వాటినే ఏమంటామంటే వినియోగ వస్తువులుగా మనం చెప్తాం లేదా అంతిమంగా వినియోగించబడే వస్తువులనే ఏమంటామంటే వినియోగ వస్తువులుగా మనం చెప్పటం జరుగుతుంది దాన్ని మన ఇంగ్లీష్ ఏమంటున్నాం ఇక్కడ ఎస్ కన్స్యూమర్ గుడ్స్గా మనం చెప్తున్నాం అయితే ఈ వినియోగ వస్తువులు అనేవి మనకు రెండు రకాలుగా ఉంటాయి ఓకేనా ఒకటి ఏంటిదంటే నశ్వర వస్తువులు అంటాం ఒకటి ఏంటమ్మా నశ్వర వస్తువులు నశ్వర వస్తువులు ఇంగ్లీష్లో ఏమంటామంటే పెరిషబుల్ గుడ్స్గా మనం చెప్తాం పెరిషబుల్ గుడ్స్ నశ్వర వస్తువులు పెరిషబుల్ గుడ్స్గా మనం చెప్తాం రెండవది ఏంటంటే అనశ్వర వస్తువులు అంటాం అనశ్వర వస్తువులు ఒకటి నశ్వర వస్తువులు పెరిషబుల్ గుడ్స్ రెండవది అనశ్వర వస్తువులు అంటే నాన్ పెరిషబుల్ గుడ్స్గా మనం చెప్తాం నాన్ పెరిషబుల్ గుడ్స్ నాన్ పెరిషబుల్ గుడ్స్గా మనం చెప్తాం సో ఇక్కడ ఈ వినియోగ వస్తువులను ఇక్కడ మనము రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి నశ్వర వస్తువులు ఇంగ్లీష్లో పెరిషబుల్ గుడ్స్ అంటాం రెండవది అనశ్వర వస్తువులు అంటే నాన్ పెరిషబుల్ గుడ్స్గా మనం చెప్తాం మరి ఇక్కడ నశ్వర వస్తువులు అంటే ఏంటిది ఇక్కడ సింపుల్ ఇక్కడ నశ్వర వస్తువులు అంటే వీటిని ఎక్కువ కాలము నిల్వ చేయలేము తొందరగా పాడైపోతేనటు ఓకేనా ఎక్కువ కాలం నిల్వ చేయకుండా తొందరగా పాడైపోయే వస్తువులు ఏమంటాం అంటే నశ్వర వస్తువులుగా మనం చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఇవేంటిది వీటన్నిటిని మనం ఇక్కడ నశ్వర వస్తువులకు ఎగ్జాంపుల్గా తీసుకొచ్చామా ఓకేనా పండ్లు కావచ్చు నెక్స్ట్ కూరగాయలు నెక్స్ట్ ఆకుకూరలు ఓకేనా ఇలాంటి వాటిని నెక్స్ట్ పూలు ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే నశ్వర వస్తువులుగా చెప్తాం అంటే ఎక్కువ కాలం నిల్వ చేయకుండా తొందరగా పాడైపోయే వస్తువులను ఏమంటామంటే నశ్వర వస్తువులు అంటాం అంటే ఇవి కూడా మనకు వినియోగ వస్తువుల్లో భాగంగానే ఉంటాయి కాకపోతే మళ్ళీ దీంట్లో నశ్వర వస్తువుల జాబితాలోకి ఇవి రావటం జరుగుతుంది ఓకేనా ఇవి నశ్వర వస్తువులమ్మా పెరిషబుల్ గుడ్స్ రెండవది వచ్చేసి అనశ్వర వస్తువులు అంటాం అనశ్వర వస్తువులు అనశ్వర వస్తువులు అంటే ఏంటంటే ఎక్కువ కాలం ఎక్కువ కాలం మన్నికగా ఉండే వస్తువుని ఏమంటామంటే అనశ్వర వస్తువులుగా మనం చెప్తాం అంటే వీటిని కొంతకాలం పాటు వినియోగించుకోవడానికి వీలుంటుంది అంటే అంత తొందరగా ఇవి పాడు కావు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే కార్లు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు లేదా టేబుల్స్ కావచ్చు ఓకేనా ఇలాంటి వాటిని ఏమంటామంటే అనశ్వర వస్తువులుగా మనం చెప్తాం ఇప్పుడు చూడండి కార్లు టేబుల్స్ కంప్యూటర్స్ వీటిని మనం కొంతకాలం పాటు ఏం చేసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు అంటే ఎక్కువ కాలం పాటు వీటిని ఉపయోగించడానికి వీలుంటుంది అలా ఉంటే వాటిని ఏమంటామంటే అనశ్వర వస్తువులు నాన్ పెరిషబుల్ గుడ్స్గా మనం చెప్తాం సో ఈ విధంగా వినియోగ వస్తువులు చేసి మనకు ఈ విధంగా ఉంటాయి ఎవైతే మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలుగుతాయో ఆ వస్తువులు ఏమంటామంటే వినియోగ వస్తువులు అంటాం ఇవి రెండు రకాలు నశ్వర వస్తువులు అనశ్వర వస్తువులు కొంతకాలం పాటే నిల్వ ఉండే వాటిని ఆ నశ్వర వస్తువులు అంటాం ఎగ్జాంపుల్ పండ్లు కూరగాయలు ఆకులు ఆకుకూరలు కొంతకాలం పాటు నిల్వ ఉంచడానికి ఉండే అవ కొంతకాలం పాటు నిల్వ ఉంచగలిగితే అలాంటి వస్తువులు ఏమంటామంటే అనశ్వర వస్తువులు అంటాం ఎగ్జాంపుల్ వచ్చేసి కార్లు కంప్యూటర్స్ టేబుల్స్ ఇలాంటి వాటిని మనము అనశ్వర వస్తువు చెప్తాం సో మొత్తానికి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వినియోగ వస్తువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం దీని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడ మాధ్యమిక వస్తువులు అంటున్నాం ఏంటన్నా మాధ్యమిక వస్తువులు అంటే ఇంగ్లీష్ ఏమంటారు ఇక్కడ ఇంటర్మీడియట్ గుడ్స్గా మనం చెప్తాను ఇంటర్మీడియట్ గుడ్స్ మరి ఇక్కడ మాధ్యమిక వస్తువు ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే వీటిని ఎలా చెప్తాం ఇక్కడ అంటే సింపుల్ ఇక్కడ ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మనకు ఇవి సగం తయారైన వస్తువులుగా మనం చెప్పవచ్చు ఇన్కంప్లీట్ గూడ్స్గా మనం చెప్పవచ్చు లేదా ముడి సరుకుకు వినియోగ వస్తువుకి మధ్య ఉన్న వస్తువులను ఏమంటాం అంటే మాధ్యమిక వస్తువు అంటాం ఏమంటున్నా ముడి సరుకుకు ఓకేనా ముడి సరుకుకు మరియు వినియోగ వస్తువుకు ముడి సరుకుకు మరియు వినియోగ వస్తువుకు అంటే రా మెటీరియల్కి నెక్స్ట్ కన్సూమర్ గూడ్స్కి మధ్య ఉన్న వాటినే మనం ఏమంటామంటే మాధ్యమిక వస్తువులుగా మనం చెప్తాం ఓకేనా ముడి సరుకుకు నెక్స్ట్ వినియోగ వస్తువుకు మధ్య ఉన్న వాటిని మనం ఇక్కడ ఏమంటామంటే మాధ్యమిక వస్తువులు ఇంటర్మీడియట్ గూడ్స్గా చెప్పటం జరుగుతుంది మరి ఇక్కడ ఇంటర్మీడియట్ గూడ్స్ను కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి ఎలా ఉంటాయి అంటే ఈ ఇంటర్మీడియట్ గూడ్స్కి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటి నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇటుక కావచ్చు సిమెంటు కావచ్చు ఐరన్ కావచ్చు వీటిని ఏమంటాం ఇక్కడ మాధ్యమిక వస్తువులుగా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు నిర్మాణం కట్టాలమ్మా ఏం కావాలి ఇటుక కావాలి సిమెంటు కావాలి ఐరన్ కావాలి సో so, ఇప్పుడు ఈ ఇటుక ఐరన్ సిమెంట్ని మనం ఏమంటామంటే మాధ్యమిక వస్తువులుగా చెప్పవచ్చు ఓకేనా అప్పుడు ఇల్లేమవుతుంది మనకు వినియోగ వస్తువు పూర్తి తయారు చేయబడ్డ వస్తువుగా మనం చెప్తాం సో so, ఒక వస్తువు తయారీకి ఉపయోగపడే ముడి సరుకులను లేదా ఉపవస్తువుని ఏమంటామంటే ఇక్కడ ఇంటర్మీడియట్ గుడ్స్ మాధ్యమిక వస్తువులుగా చెప్పటం జరుగుతుంది ఓకేనా క్లాటి సో ఈ విధంగా ముడి సరుకుకు వినియోగ వస్తువుకు మధ్యన ఉన్న వస్తువులనే మాధ్యమిక వస్తువులు అంటాం దీనికి ఎగ్జాంపుల్గా మనము సిమెంట్ ఐరన్ ఇటుక ఇలాంటి వాటిని మనం ఇక్కడ మాధ్యమిక వస్తువులుగా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఒక బేకరీ వాడు ఒక పఫ్ని తయారు చేసేటప్పుడు ఆ ఎగ్ పఫ్ను కావలసిన పిండి అనేది మనకి ఇక్కడ మాధ్యమిక వస్తువుగా తీసుకుంటాం ఇప్పుడు ఎగ్ పఫ్ అనేది అంతిమ వస్తువు దాని తయారీలో ఉపయోగించే మైదా పిండి అనేది మాధ్యమిక వస్తువు సో ఒక అంటే ఇప్పుడు మాధ్యమిక వస్తువుని ఏంటి ఏం చేస్తా అంటే అంతిమ వస్తువు తయారీ ఉత్పత్తిలో ఉపయోగపడడానికి ఉపయోగపడే వస్తువుల్ని ఏమంటామంటే మాధ్యమిక వస్తువులుగా మనం చెప్తాం ఓకేనా ఇంటర్మీడియట్ గుడ్స్ అండ్ ఇంకోటి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఈ మాధ్యమిక వస్తువుల విలువను జాతి ఆదాయంలో తీసుకోవడానికి వీలుండదు అంటే జాతీయ ఆదాయంలో వీటి యొక్క విలువలను లెక్కించరాదు వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఈ మాధ్యమిక వస్తు సేవలను జాతి ఆదాయంలో లెక్కించరాదు అంటే వీటి యొక్క విలువను జాతి ఆదాయంలో కౌంటు చేయకూడదు సో అలా ఉంటే వాటిని ఇక్కడ మనము మాధ్యమిక వస్తువులుగా చెప్పాలి అంటే వీటిని మనం సగం తయారైన వస్తువులుగా ఇన్కంప్లీట్ గుడ్గా కూడా మనం చెప్పటం జరుగుతుంది సో అలాంటివే ఈ మాధ్యమిక వస్తువులు ఇంటర్మీడియట్ గుడ్స్గా మనం చెప్తాం ఓకేనా ఇది ఒక అంశం దీని తర్వాత నెక్స్ట్ ఏమున్నా ఉత్పాదకత వస్తువులు లేదా మూలధన వస్తువులు అంటాం వీటిని మనం ఇంగ్లీష్లో క్యాపిటల్ గూడ్స్గా కూడా పిలవటం జరుగుతుంది క్యాపిటల్ గూడ్స్ ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు ఇంగ్లీష్లో ఏమంటామంటే క్యాపిటల్ గూడ్స్గా మనం చెప్తాం మరి ఏంటిది ఈ మూలధన వస్తువులు అంటే ఒక వస్తువు తయారీకి ఉపయోగపడే వస్తువులు ఏమంటామంటే మూలధన వస్తువులుగా చెప్తాం ఓకేనా ఒక వస్తువు ఉత్పత్తికి అవసరమైనవి ఓకేనా ఒక వస్తువు ఉత్పత్తికి ఒక వస్తువు ఉత్పత్తికి దోహదపడే దోహదపడే వాటిని ఏమంటామంటే ఇక్కడ మూలధన వస్తువులుగా మనం చెప్తాం మరి ఇక్కడ ఈ మూడుధన వస్తువులు వచ్చేసి మనకు ప్రధానంగా ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు వస్తువులకు మనం ఎగ్జాంపుల్గా వేసుకోవచ్చు అంటే భవనాలు కావచ్చు నెక్స్ట్ యంత్రాలు యంత్ర పరికరాలు ఓకేనా ఫ్యాక్టరీ బిల్డింగ్స్ మెషిన్స్ మెషినరీ టూల్స్ దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ది క్యాపిటల్ గుడ్స్గా మనం చెప్తామా ఓకేనా ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి దోహదపడే వస్తువులను ఏమంటామంటే మూలధన వస్తువులుగా మనం చెప్తాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీటికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే భవనాలు కావచ్చు యంత్రాలు యంత్ర పరికరాలు ఇలాంటి వాటిని మనం ఇక్కడ మూలధన వస్తువులుగా తీసుకోవటం జరుగుతుంది ఓకేనా మళ్ళీ ఇక్కడ ఈ మూలధన వస్తువులు వచ్చేసి మనకు రెండు రకాలుగా ఉంటాయి అంటే మూలధన వస్తువులు వచ్చేసి మనకు ప్రధానంగా వీటికి చెప్తాం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ భవనాలు యంత్రాలు యంత్ర ఇవి ఇవేమితా అంటే ఇతర వస్తువుల ఉత్పత్తి కోసం వీటిని ఉపయోగించ ఉపయోగించబడుతుంది అందుకనే వీటిని మనం ఏమంటున్నాం అంటే మూలధన వస్తువులుగా చెప్పటం జరుగుతుంది సో మనకు ఏదో ఒక కాన్సెప్ట్ అమ్మా ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వాటిని మూలధన వస్తువులు అంటాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భవనాలు యంత్రాలు యంత్ర పరికరాలుగా మనం చెప్తాం ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత మరొక కాన్సెప్ట్ ఏంటంటే